గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ స్కూళ్ళు పోటీ పడే పరిస్థితి తప్పదు అన్నది మన కళ్ళ ఎదుటనే ఈ 4 సంవత్సరాల పాలనలోనే మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది ఈ రోజు గవర్నమెంట్ బడులల్లో గతంలో 2018 19 సంవత్సరం మన ముఖ్యమంత్రి రాకమునుపు మన ముఖ్యమంత్రి కాకమునుపు చివరి సంవత్సరంలో గవర్నమెంట్ బడులల్లో చదువుతా ఉన్న పిల్లలు 37 లక్షల మంది అయితే ఈ రోజు ఆ సంఖ్య 40 లక్షలు దాటతాంది 40 లక్షల పైచిలకు ఈ రోజు పిల్లలు గవర్నమెంట్ బడులల్లోకు చదవడానికి వాళ్ళకొక నమ్మకం ఈ రోజు కనిపిస్తా ఉంది గవర్నమెంట్ బడులల్లో చదివిస్తే అన్నున్నాడు బాగా చదివిస్తాడు అన్న నమ్మకం ఈ రోజు గవర్నమెంట్ బడులల్లో చదివిస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు ఈ రోజు మన ప్రభుత్వం మీద ఉంది అంతే కాకుండా ఈ రోజు మన ప్రభుత్వం చూపిస్తా ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం డ్రాప్ అవుట్లు ఒకసారి గమనించినట్లయితే గణనీయంగా కూడా తగ్గిపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి 12వ తరగతి తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ చేరకుండా చదువు మానేస్తా ఉన్న పిల్లలు మానేసిన పిల్లలు 2018-19 లో 81813 మంది పిల్లలు అండర్ గ్రాడ్యుయేషన్ చేరకుండా 12వ తరగతిలో చదువులు మానేస్తా ఉన్న పిల్లలుంటే ఈ 4 ఏళ్లలోనే ఈ సంఖ్య ఇవాళ 22387కు తగ్గించగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను గమనించమని అడుగుతా ఉన్నా మరోవైపును ఈరోజు పెద్ద చదువులలో ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చదివే వాళ్ళ పరిస్థితి ఒకసారి గమనిస్తే 2018-19లో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు 87,000 మంది ఇంజనీరింగ్ చదవడానికి ముందుకొస్తే అదే ఇప్పుడు జరుగుతా ఉన్న ఈ సంవత్సరం 2022-23లో ఈరోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు ఎంతమందో తెలుసా 120,000 మంది ఈరోజు పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నారు ఎక్కడ గతంలో 80,000 ఎక్కడ ఈరోజు 120,000 మంది ఈరోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పరిస్థితులు తేడా చూడమని అడుగుతా ఉన్నా ఏకంగా 50% ఈరోజు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లల్లో ఈరోజు ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు